హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి పెరుగు ఓట్స్ అండి. నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్లో అండి ఒక కప్పు ఓట్స్కి కప్పున్నర వాటర్ తీసుకొని వాటిని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత అండి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చల్లారిన ఓట్స్లో అండి తగినంత పెరుగు వేసి కలుపుకోవాలండి. పెరుగు చిక్కగా ఉండాలి. చాలా బాగుంటుందండి టేస్ట్, ట్రై చేయండి. దీంట్లో ఇప్పుడు కొంత తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి. క్యారెట్ తురుము అండి, ఆనియన్ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకోవాలి. మజ్జిగ మిర్చి ఉంటే సర్వ్ చేసుకోండి, బాగుంటుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ ఓట్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.